हाय फ्रेंड्स, नेनु मी राजेश्वरी. वेलकम टू वदिनम्मा चैनल. वदिनम्मा चैनल लो ई रोजु मनंदरिकी एंतो परिचयमैनटुवंटि ओक अद्भुतमैन मोक्क गुरिंचि तेलुसुकुंदां. फ्रेंड्स, मन वीडियोलो चाला मोक्कल गुरिंचि तेलुसुकुंटू उन्नां कदा. अलागे मनंदरिकी एंतो परिचयमैन अलागे एंतो तेलिसिन ఈ వాము చెట్టు గురించి కూడా ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇది ఎందుకు అద్భుతమైన చెట్టు అన్నామంటే, చాలా మందికి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి. అలాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలన్నిటికీ ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ చెట్టు. ఈ చెట్టుని ఇంట్లో పెంచుకోవడం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఎలాంటి నేల అయినా సరే ఈ మొక్క బాగా పెరుగుతుంది. మనకి కాడ ఒక చిన్న కొమ్మ ఉంటే చాలండి, వీటికి వేర్లు కూడా అవసరం లేదు. ఒక చిన్న కాడతోటే మనకి చాలా బాగా ఈ మొక్క అనేది పెరుగుతుంది. చిన్న కుండీల్లో పెరుగుతుంది. చక్కగా నేలలో అయితే బాగా గుబురుగా మొత్తం అల్లుకుంటుందండి. ఈ చెట్టుని అందరూ పెంచుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. ఇది తెలిస్తే, మీకు ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అని తెలిస్తే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టరండి. ఈ చెట్టుని పెంచుకోకుండా అస్సలు ఉండలేరు. మనము ఇప్పుడు దీనిలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు, అలాగే దేనికి ఎలా ఉపయోగించాలి కూడా, మనం ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి కదా ఆరోగ్య సమస్యలు, అలాంటి సమస్యలకి ఆకు రసము మనకి ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్స్కి పరిగెత్తకుండా చక్కటి ఇలాంటి మన ఇంట్లో ఉండే ఆకులతోటే చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుంటే మనం ఎంతో దూరం పరిగెత్తాల్సిన అవసరం ఉండదండి. చూడండి ఫ్రెండ్స్, మనము వీటి ద్వారా అయితే వామాకు రాదండి. వాము చెట్టు వల్ల వాము వస్తుందేమో అని అసలు అనుకోవద్దండి. ఈ చెట్టు వాము ఆ వాసన కలిగి ఉంటుంది కాబట్టి వాము ఆకు చెట్టు అని దీనికి పేరు వచ్చిందండి. సంస్కృతంలో ఈ చెట్టుని, ఈ ఆకుని సంస్కృతంలో కర్పూరవల్లి అంటారు, హిందీలో అజ్వాన్ అని అంటారండి ఈ చెట్టుని. మనము ఇప్పుడు ఈ వామ ఆకు చెట్టు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందరి ఇళ్లలో పెంచుకుంటాం ఉంటాం కదా. గార్డెన్ను అందం కోసం లేదా వంటల్లో వాడుకోవటం కోసమే మనం ఎక్కువగా పెంచుతూ ఉంటాము. వంటల్లో అంటే ఈ ఆకును పచ్చడిగా చేసుకోవచ్చు, అలాగే ఈ ఆకును బజ్జీలుగా కూడా చేసుకుంటూ ఉంటాము. అలాగే ఎక్కువగా ఈ ఆకుల గురించి మనకు తెలుసు, కానీ వాస్తవానికి ఈ ఆకులో అనేక ఔషధ గుణాలు, అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చండి. ఇంట్లో మనకి కానీ మన పిల్లలకు కానీ మన కుటుంబ సభ్యులకి వచ్చే చిన్న చిన్న రోగాలకి ఎటువంటి మెడిసిన్ వాడకుండా కేవలం ఈ మొక్కను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా చిన్న చిన్న నొప్పులకి, అజీర్తి సమస్యలకి ఎంతో దూరం పరిగెట్టి విషరసాయనాలు ఉండేటటువంటి మందులు వేసుకుని రోగాలను మరింత పెద్దవిగా చేసుకోకుండా ఇంట్లోనే ఉండేటటువంటి మొక్కలని ఉపయోగించి వీటిని పెంచుకోవడం ద్వారా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా రోగాల నుంచి తప్పించుకోవచ్చు. ఈ వాము ఆకు నుంచి వాము రాదండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఆకు వాతాన్ని, కఫాన్ని సంబంధించిన రోగాలను తగ్గించే గుణాలు కలిగి ఉన్నాయి. వాతం వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది, మరియు కఫం వల్ల దగ్గు, జలుబు మరియు జ్వరం వంటివి తగ్గించే గుణం ఈ ఆకుల్లో ఉంది. ఈ ఆకు రసాన్ని 10 ml తీసుకొని తేనెలో కలిపి తీసుకుంటే జలుబు మరియు దగ్గుని తగ్గిస్తుంది. అంతేకాకుండా కడుపులో ఉండే సూక్ష్మ క్రిములను తగ్గించే గుణం ఈ ఆకు రసానికి ఉంది. వేడి నీటిలో ఈ ఆకు రసాన్ని కలిపి తీసుకున్నట్లయితే కడుపులో ఉండే నులి పురుగులు కూడా తగ్గిపోతాయి. చిన్నపిల్లలకి నులి పురుగుల సమస్య ఉన్నట్లయితే ఇవి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో 10 ml ఈ రసాన్ని కలిపి ఇవ్వండి, నులి పురుగులు అనేవి తగ్గిపోతాయి. పుల్లని తేపులతో బాధపడే వారికి కూడా, అంటే ఇండైజెస్టిక్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా ఉదయాన్నే ఈ ఆకుల రసాన్ని ఒక 10 ml తీసుకొని, అలాగే అల్లం రసాన్ని కూడా కలుపుకొని
పరగడుతూనే కొన్ని రోజుల వరకు తాగుతూ ఉంటే ఆ ప్రాబ్లం కూడా పోతుంది. మలబద్ధక సమస్యకు అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆకుల రసం బాగా పనిచేస్తుంది. ఈ ఆకులను రోజు 2 లేదా 3 వరకు తింటూ ఉంటే ఆకలి బాగా పెరుగుతుంది. అదే ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు కదా, అమ్మ పొట్ట ఉబ్బరంగా ఉంది అంటే అట్లా పెరట్లోకి వెళ్ళి 2 ఆకులు వామాకులు నమిలేయండి, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది అని మన అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, గుర్తుందా ఫ్రెండ్స్? అలాగే కొంచెం గొంతులో నొప్పి దగ్గు కంటిన్యూగా వస్తున్నా కూడా ఈ 2 వామాకులు తీసుకొని 1 రాళ్ళుప్పు కళ్ళుప్పు పెట్టుకొని 1 మిరియం గింజి కూడా వేసుకొని నమిలేస్తే అది కంటిన్యూగా ఉండే దగ్గు కూడా కొంచెం ఉపశమనానికి వస్తుంది ఫ్రెండ్స్. ఇటువంటి మొక్కలు ఇంట్లోనే ఈజీగా పెంచుకుంటూ ఉంటే మన తర్వాతి తరం వారికి కూడా వీటి వివరాలను అందిస్తూ ఉందాం. ఈ చెట్ల గురించి కూడా చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.